గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైద్య గురుచులు బై లక్ష్మి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, చాలా సింపుల్, చాలా బాగుంటది. నా స్టైల్లో కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటదండి, ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారాగా మీ వరకు చేరుకుంటాయి. దాని మూలంగా నా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఫ్రెండ్స్ మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అండి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 టీ స్పూన్ అండి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఈ సైజులో కట్ చేసుకోవాలండి ఆనియన్స్. నేను ఇక్కడ పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అండి పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలండి. అది ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దాంట్లో కరివేపాకు అనేది వేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ కూడా వేగాయి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నానండి, అది కూడా నేను పసుపు వేసి ఒక 10 మినిట్స్ బాగా నానబెట్టుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ అలాగే పసుపు వేసి కడుక్కోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, కొన్ని కాలీఫ్లవర్స్ అనేది మనకి కనిపించకపోయినవి ఉంటాయి, అవి చనిపోతాయి. కాబట్టి మనము ఇలా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని వాష్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1½ టీ స్పూన్ అండి 1½ టీ స్పూన్ అనేది మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ ఒక 5 మినిట్స్ అండి మనకి బాగా మగ్గాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు 1 టీ స్పూన్ అండి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అండి జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 2 మినిట్స్ అయిపోయిందండి. ఇలా మూత తీసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఫ్రెండ్స్ చివరగా కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో టేస్టీ మనకి కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి.
फ्रेंड्स चाला चाला बहुत इला फ्राई चेसुकुंटे चाला इष्टमु चाला मंदी टमाटा वेसुकोनि कूडा फ्राई चेसुकोवच्चुंडि अदि कूडा बागुंटदि लेदंटे नाकु इला चेसुकुंटे चाला इष्टमंडि ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటదండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ ఫ్రై అనేది నా స్టైల్లో రెడీ అయిపోయిందండి ఒకసారి టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను फ्रेंड चाला चाला बागुंदी चाला सिंपल बट ट्राई चेयंडी चाला बागुंदी फ्रेंड्स चूसर कदा कालीफ्लवर फ्राई अनेदी ना स्टाइल टेस्ट अयिते चाला बागुंदी तप्पकुंडा मीरु कूडा ओकसारी ट्राई चेयंडी ट्राई चेसिन तर्वात एला वच्चिंदी अनेदी ना कामेंट सेक्शन लो कामेंट चेयंडी अलागे मन चानल लो एवरैना फस्ट टाइम चूसिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडी दानि पक्कन चिन्न बेल ऐकान उंटदंडी इला क्लिक चेयंडी అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుకుంటాయి దాని మూలంగా నా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ రేపటి వీడియోలో ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై